హాయ్ అండి, ఈరోజు మనం సీజనల్గా మాత్రమే దొరికే తాటిపండుతో తాటి గారెలు ఎలా చేయాలో చూద్దాం. పల్లెటూళ్ళలో బాగా దొరుకుతాయండి తాటిపళ్ళు. ఈ తాటిపళ్ళు దొరికినప్పుడు తాటిపండు తీసుకుని తాటిపండు పైన మనకి నల్లని తొక్క ఉంటుందండి, దాన్ని తీసేస్తే అప్పుడు లోపల మూడు టెంకలు ఉంటాయండి, వాటిని తీసుకుని ఇలా నున్నగా చేసుకోవాలి. దాని తర్వాత క్యారెట్ తురుముకొని ఉంటుంది కదండి, దాంతో తురుముకుంటే మనకు టేస్ట్ బాగా వస్తుంది. దీనికన్నా ఇంకా బాగా వాడడం కోసం బియ్యం చెరుడు ఉంటుంది కదండి, దీన్ని పైన తిరిగేసి ఇలా పెట్టి రుద్దితే పీచు వస్తుంది లేకుండా చాలా స్మూత్ టేస్ట్ వస్తుంది. చూడండి తరగతి ఎంత స్మూత్గా వచ్చింది. ఇప్పుడు తాటిపండు పేస్ట్ని తీసుకొని మన టేస్ట్కి తగినంత తురిమిన బెల్లం, దీనికి కొలతలంటే ఏముంటుందండి, మనం తీసి ఎంత తింటామో దాన్ని చూసుకుని వేసుకోవచ్చు. ఈ బెల్లం ఈ తాటిపండు పేస్ట్కి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం అంతా మనకి స్మూత్గా అయిపోయే ఉంటే వరకు కలపాలి. అందుకే తురిమింది వేసామంటే చాలా తొందరగా కరిగిపోతుంది. చూడండి ఎంత సిల్కీగా స్మూత్గా అయిపోయిందో. దీనికి ఇప్పుడు మనం బొంబాయి రవ్వ అంటాం కదండి, బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారు. అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం అలా కలుపుతూ చూసుకుంటూ వేసుకోవాలి. దాన్ని మనం గారెలు పిండి ఎలా ఉంటుందో తెలుస్తుంది కదండి, అంత టైట్గా కలుపుకోవాలి. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని మనం ఒక గంట పక్కన పెట్టుకుంటే బాగా నాని గారెలు బాగా వస్తాయి. దీనిలో నేను ముందు వేయడం మర్చిపోయానండి కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము అండి, ఇది చాలా బాగుంటుంది వేసుకుంటే. దీని ముందు మనం ఉప్మా రవ్వ కలుపుకునేటప్పుడు కలుపుకోవచ్చు, ఇప్పుడు వేసినా ఏం పర్వాలేదు. అలా కలిపి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, చాలా చిన్న మంట మీద అండి, పెద్ద మంట అసలు పెట్టకూడదు. పెద్ద మంట మీద వేగడం వల్ల పైన వేగిపోయి లోపల ఉడకదండి, అందుకే చిన్న మంట పెట్టి చాలా స్లోగా వేయించుకోవాలి. అని వెంట వెంటనే కలిపేయకూడదు గంటతోటి, అది కొంచెం వేడుకున్నప్పుడు చూడండి అలా స్లోగా తీసి పక్కకు తిప్పుకోవాలండి అవైపు కూడా. అలా చిన్న మంట మీద బాగా వేయించుకొని చూడండి కలర్ ఎంత వచ్చిందో, ఇలాంటప్పుడు ప్లేట్లో తీసేసుకోవాలి. ఆయిల్ అసలు పేల్చమండి, పైన ధర కనపడుతుందని ఎంత ఆయిల్ వేసామో మూకుడులో అంతే ఉంటుంది. అలా రెండో బ్యాచ్ కూడా వేసుకొని వేయించుకోవాలి. అలా మనం మిగిలిన పిండి అంతా వేసుకోవడమే. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, ఏదో డోనట్స్ ఉన్నట్టున్నాయి కదండి. ఈ వడలన్నీ ఇలా వేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. మనకి ఇది బయట ఉంటే ఒక మూడు నాలుగు రోజులు ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారమైనా ఉంటాయి. ఇలా ఎంతో టేస్టీ అయిన తాటిగారెలు చేసుకొని మీకు కూడా నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.